ఈ రోజు మనం ధ్యానం చేసుకోబోతుంది ఫిలిప్ కుమార్తెలు, డాటర్స్ ఆఫ్ ఫిలిప్. ఫిలిప్ అనే వ్యక్తి యొక్క కుమార్తెలను గురించి ఈ రోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అపొస్తల కార్యగ్రంథం 21వ అధ్యాయం 6. ఓకే, ఈ వచనాల్లోకి మనం డీప్గా వెళ్ళకముందు ఐ వాంట్ టాక్ అబౌట్ జెండర్ హియర్ అ లిటిల్ బిట్. ఒకవేళ తల్లిదండ్రులకి దేవుడు గనక తల్లి గర్భవతి అవగానే ఒక పేపర్ ఇచ్చి అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా అని రాస్తే బహుశా బాయ్ 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 అని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రాస్తారేమో. ఎందుకంటే అబ్బాయి అయితే సంపాదించి మాకే తీసుకొస్తాడు, అబ్బాయి అయితే మాకు వచ్చే కోడలు కూడా బోల్డ్ అంత మోసుకొస్తుంది, సో వీ వాంట్ అ బాయ్ అని బహుశా కోరుకుంటారేమో. అయితే ఈ లోకంలో మనం ఏ జెండర్లో పుట్టాలో మన చాయిస్ కాదు, దట్ ఈస్ గాడ్స్ చాయిస్. మనకి ఏ పిల్లల్ని ఇవ్వాలో కూడా మన చాయిస్ కాదు, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ద చాయిస్ ఆఫ్ గాడ్. కొంతమంది ప్రాముఖ్యంగా స్త్రీలకు ఈ జెండర్ ఫీలింగ్, జెండర్ బయాస్ చూపించే స్త్రీలను చూస్తే నాకు ఒకంత జాలి అనిపిస్తుంది, ఒకంత కోపం కూడా వస్తుంది. ఎందుకంటే నువ్వు స్త్రీగా ఉండి మరొక ఆడపిల్ల అంటే నీకెందుకు ద్వేషం? అసలు నువ్వు స్త్రీగా లేకపోయింటే నీకు ఒక కొడుకు పుట్టేవాడా? లేకపోతే నువ్వు ఒక స్త్రీగా ఈ లోకంలో నువ్వు నిన్ను దేవుడు పుట్టించిందే ఒక స్త్రీగా, వై ఆంట్ యు ఏబుల్ టు అప్రిషియేట్ దేవుడు నిన్ను ఎలా కలుగజేశాడో దాన్ని బట్టి నువ్వెందుకు సంతోషించలేకపోతున్నావు, దాన్ని బట్టి ఎందుకు ఆనందించలేకపోతున్నావు? ఎవరికైనా ఆడపిల్ల పుట్టింది అనగానే ఎందుకు బాధపడిపోతున్నావు? ఎవరికైనా ఆడపిల్ల పుట్టింది అనగానే అయ్యో పాపం అని ఏదో జాలి కనికరాన్ని ఎందుకు చూపిస్తున్నావు? ఆడపిల్లలు దేవుని సృష్టి కాదా? అసలు స్త్రీ లేకపోతే వంశాభివృద్ధి అసలు ఎలా జరుగుతుందండి? ఒక మాటలో చెప్పాలంటే పురుషుని స్థానం పురుషునిదే, కానీ ఒక స్త్రీ లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే లైఫ్ అనేది ఆ రీజనరేషన్ లేకపోతే రీప్రొడక్షన్, ఒక తల్లే కదా గర్భంలో బిడ్డను 9 నెలలు జాగ్రత్తగా మోసి ఆ బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను నర్చర్ చేసి ఆ బిడ్డకి అన్నీ చూసుకొని పెంచుతుందంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అ ఉమెన్. దేవుడు సృష్టిలో పెట్టిన ఒక అద్భుతమైన సృష్టి స్త్రీ. ఈ లైవ్లో పాలు పొందుతున్న మీలో ఎవరైనా నేనెందుకు ఆడపిల్లగా పుట్టానని బాధపడుతుంటే ప్లీజ్ స్టాప్ థింకింగ్ అబౌట్ ఇట్. ఆ తలంపు ఒకసారి కట్ చేసి పడేయండి. ఎందుకంటే దేవుడికి తెలుసు మనల్ని ఎలా సృజించాలో, ఆయన చిత్తంలో ఆయన మనల్ని స్త్రీగా సృష్టించాడు కాబట్టి జస్ట్ యాక్సెప్ట్ హూ యు ఆర్, జస్ట్ యాక్సెప్ట్ హౌ గాడ్ మేడ్ యూ. నిన్ను దేవుడు ఎలా సృష్టించాడో ముందు అంగీకరించు. థ్యాంక్ యూ లార్డ్, నన్ను ఒక స్త్రీగా నువ్వు సృష్టించినందుకు నీకు వందనాలని ప్రభువును స్తుతించు. అసలు నన్ను ఈ లోకంలో ఎందుకు పుట్టించావో, నీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సహాయం చేయని దేవుని అడుగు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ఐ వాంట్ సే అనదర్ వర్డ్ బిఫోర్ ఐ గోయింగ్ టు ద మెసేజ్. కొంతమందికి ఆడపిల్లలు పుట్టినప్పుడు బాధపడుతూ ఉంటారు, అయ్యో ఆడపిల్లలు పుట్టారా అని. ఫిలిప్ గారు ఒకరి తర్వాత ఒకరు 4 గర్ల్స్ పుట్టిన తర్వాత ఇప్పుడు మనలో ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే ఇద్దరు గర్ల్స్ ఇద్దరు బాయ్స్ని ఇవ్వచ్చు కదండి, లేకపోతే దేవుడు అలా ఒకటే జెండర్ ఇవ్వకపోతే అంత బోరింగ్గా ఉంటుంది కదా, ఇంట్లో గర్ల్సే ఉంటే ఎలా ఉంటుందని బహుశా సొసైటీలో ఎవరైనా అనుకోవచ్చు, అనొచ్చు కూడా. అయితే ఆడపిల్లలు ఒక మాటలో చెప్పాలంటే ఒక గాజు వస్తువు లాంటి వారు, ఫ్రెజైల్. పురుషులలో ఉండే సెన్సిటివిటీ పురుషులకు ఉండదు కానీ స్త్రీలకు ఎక్కువ ఉండదు. చాలా సున్నితమైన మనస్తత్వము, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో దేవుడు ఒకవేళ మీకు ఆడపిల్లల్ని ఇచ్చారు అంటే గాడ్ ట్రస్టెడ్ యూ దట్ యూ విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళని జాగ్రత్తగా మీరు చూసుకుంటారని మీ మీద నమ్మకం ఉంది కాబట్టి మీకు ఇచ్చారు. సో ఆడపిల్లలు ఎందుకు పుట్టారని బాధపడద్దు. ఎనీ చైల్డ్ ఫర్ దట్ మ్యాటర్ ఇస్ అ ప్రెషస్ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్, దేవుడిచ్చిన శ్రేష్టమైన బహుమానం. పిల్లలు యెహోవా గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే, పిల్లలు దేవుడిచ్చే స్వాస్థ్యం. తెలుగు బైబిల్లో కుమారులు స్వాస్థ్యం అనుంది, యాక్చువల్ ఒరిజినల్ బైబిల్లో కుమారులని లేదండి. తెలుగు ట్రాన్స్లేషన్లో వాళ్ళు కుమారులని రాశారు, ఆ తర్జుమా కరెక్ట్ కాదు. యాక్చువల్ బైబిల్లో చిల్డ్రన్ ఆర్ ఎ హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్ అనే మాట ఉంటుంది. పిల్లలు దేవుడిచ్చే స్వాస్థ్యం, పిల్లలు దేవుడిచ్చే బహుమానాలు, పిల్లలు దేవుడు మీకిచ్చిన ఆస్తి. సో లవ్ దెమ్, చెరిష్ దెమ్, యాక్సెప్ట్ దెమ్ అండ్ డూ వాట్ ఎవర్ బెస్ట్ యూ క్యాన్ ఫర్ దెమ్. మీ పిల్లలకు ఎంత శ్రేష్టంగా మీరు వారిని చూసుకోగలరా అలా చూసుకోండి. దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు 3 అమ్మాయిలను ఇచ్చారు. లాస్ట్ వీక్లోనే, ఈ వీక్లో ప్రశస్త మా 3rd డాటర్ బర్త్డే అయింది, లాస్ట్ వీక్లో ధన్యా బర్త్డే అయింది. వాళ్ళ బర్త్డేస్ వస్తుండగానే దేవుడు నాకు ఒకటి జ్ఞాపకం చేశారు, అదేంటంటే యూ సెలబ్రేట్ దెమ్. దేవుడు నీకు వారిని ఇచ్చారు, సో వారిని దేవుడు నీకు ఇచ్చినందుకు నువ్వు ఆనందిస్తున్నావు అనడానికి సెలబ్రేట్ దేర్ బర్త్డేస్.
సో దట్స్ హౌ దే నో మా అమ్మా నాన్నకు మేమంటే చాలా ప్రేమ, మా అమ్మా నాన్నకు మేము చాలా విలువైన వారం. దే ఆర్ హ్యాపీ అబౌట్ అస్. దేవుడు మమ్మల్ని మా తల్లిదండ్రులకు ఇచ్చినందుకు మా తల్లిదండ్రులు మమ్మల్ని బట్టి సంతోషిస్తున్నారు అనడానికి ఒక సూచన ఏంటంటే, వెన్ వీ సెలబ్రేట్ అవర్ చిల్డ్రన్, సెలబ్రేటింగ్ బర్త్డేస్, ఓకే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సెలబ్రేటింగ్ అవర్ చిల్డ్రన్. ఒకవేళ మా ఆర్థిక పరిస్థితులు అంత బాగాలేవండి, సెలబ్రేట్ చేసే పరిస్థితి లేదంటే ఇట్స్ ఓకే, సెలబ్రేషనే మ్యాండేటరీ ఏం కాదండి. సమయము అనుకూలత పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు చేయగలిగితే మనం చేయొచ్చు, బట్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ అవర్ చిల్డ్రన్. సెలబ్రేట్ అవర్ చిల్డ్రన్ అంటే అర్థం ఏంటంటే, నీకు దేవుడిచ్చిన బిడ్డలను బట్టి అనుదినము దేవుని స్తుతించి, అనుదినము దేవునికి కృతజ్ఞత చెల్లించి, ఆ పిల్లల్ని ప్రభా ఒక బహుమానాలుగా నేను ఎంచుతున్నాను, ఐ కన్సిడర్ దెమ్ యాజ్ గిఫ్ట్స్ ఫ్రమ్ యూ అని మనం భావించగలిగితే, పిల్లలు ఒక బర్డన్, వీళ్ళు ఎందుకు పుట్టారా. కొంతమంది చూడండి, తల్లిదండ్రులు కోపం వస్తే పిల్లలను నానా మాటలు అంటూ ఉంటారు, అంటే నాట్ దట్ దే మీన్ దెమ్, వాళ్ళలో నిజంగా ఆ భావాలు ఉన్నా లేకపోయినా కొన్ని చికాకులో కొన్ని మాటలు అలా దొరికిపోతూ ఉంటాయి. ఎందుకు పుట్టావురా నువ్వు, పుట్టకపోయినా బాగుండేది, ఒక వేస్ట్ ఫెలో నువ్వు, ఇట్లా కొన్ని వర్డ్స్ పలకకూడని మాటలు పలికేయడం వల్ల కొన్నిసార్లు పిల్లలలో ఆ మాటలు ఉండిపోయి ఒక రకమైన ఆత్మనూన్యత భావము, మా తల్లిదండ్రులకు మేమంటే ఇష్టం లేదు, మా తల్లిదండ్రులు మమ్మల్ని గురించి ఆనందంగా లేరని వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడము, తర్వాత వాళ్ళు బాధపడ్డము, ఆ తర్వాత చిన్నగా కొన్నిసార్లు పేరెంట్స్కి ఎమోషనల్గా డిటాచ్ అయిపోయి ఆ తర్వాత బయట ఇంకెవరికో కనెక్ట్ అవ్వడం, ఇలాంటి పరిస్థితులు కూడా కొన్ని కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. సో సెలబ్రేట్ యువర్ చిల్డ్రన్, ప్రైజ్ గాడ్ ఫర్ దెమ్, డజంట్ మ్యాటర్ వాళ్ళ అమ్మాయిలా అబ్బాయిలా అన్నది ప్రశ్న కాదు, బిడ్డలు దేవుడిచ్చే బహుమానం. సో గాడ్స్ చాయిస్, ఫిలిప్ గారు దేవుని చాయిస్లో నలుగురు కుమార్తెలను ఆయన పొందుకున్నారు. నేను ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏం నమ్ముతానంటే, దేవుని బిడ్డలంగా మనందరం కూడా అదే నమ్మాలి, ఏ బిడ్డను దేవుడిచ్చారు అన్నది ప్రశ్న కాదు, దే క్యాన్ బి బాయ్స్, దే క్యాన్ బి గర్ల్స్, ఇచ్చిన వాళ్ళని ఎలా చూసుకుంటున్నాము, ఎలా పెంచుతున్నాము చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకి ఇవ్వని దాని గురించి మనల్ని అడగడు కదండి, అడుగుతాడా? మనకి ఇవ్వని వారిని గురించి, మనకి ఇవ్వని దాని గురించి అడగరు. మనకి ఏమి ఇచ్చారో దానిని మనం ఎలా చూసుకుంటున్నాం. ఒకవేళ బాయ్ని ఇస్తే ఆ అబ్బాయిని ఎలా పెంచుతున్నావు, ఆ అబ్బాయి కొరకు ఎలా ప్రార్థన చేస్తున్నావు, ఆ అబ్బాయిని దైవభక్తిలో నువ్వు నర్చర్ చేస్తున్నావా లేదా. ఒకవేళ దేవుడు గర్ల్స్ని ఇస్తే వాళ్ళని ఎలా ప్రభు కొరకు పెంచుతుంది, ఇచ్చిన వారిని బట్టి దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన బహుమానాలను ముందు వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసుకొని, అది లేదు ఇది లేదు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని సనగడము నసగడం ప్రక్కన పెట్టేసి, ఇచ్చిన బిడ్డలను బట్టి వారిని విలువైన దేవుని బహుమానాలుగా ఎంచి, వీరిని ఎలా పెంచాలి ప్రభు కొరకు, వీరిని ఎలా తయారు చేయాలి దేవుని కొరకు అని మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. సో ఈ అమ్మాయిలను గురించి, ఫోర్ గర్ల్స్, ఫోర్ డాటర్స్ ఆఫ్ ఫిలిప్, వీరిని గురించి కొన్ని డీటెయిల్సే వ్రాయబడ్డాయి, బట్ ఫ్రమ్ దోస్ ఫ్యూ డీటెయిల్స్ వీ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ లెసన్స్. ఈరోజు మార్నింగ్ వీళ్ళ గురించి నేను ధ్యానం చేస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే బైబిల్లో జస్ట్ ఒక్క వర్స్లో ఉంది వీళ్ళని గురించి, అయితే ఆ ఒక్క వర్స్ నుంచి కూడా చాలా ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవచ్చు. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వర్డ్. 8వ వచనంలో వీళ్ళు ఉన్న ఊరు గురించి వ్రాయబడి ఉందండి, కైసరయ అనే ప్రాంతంలో ఉన్నారంట. సో ఫిలిప్పు అతని కుటుంబం నివసించిన ప్రాంతం, దే లివ్డ్ ఇన్ అ సిటీ కాల్డ్ సిసారియా, కైసరయ అనే ప్రాంతంలో వారు నివసించేవారు. ఈ ఆడపిల్లల యొక్క, లేకపోతే ఈ ఫోర్ గర్ల్స్ యొక్క ఫాదర్ని గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే లైక్ డాడ్ లైక్ డాటర్, లైక్ మామ్ లైక్ డాటర్ అంటారు కదా, తండ్రి ఎలాంటి వాడో తండ్రికి తగ్గ తనవిలే అవుతుంటారు పిల్లలు, తల్లికి తగ్గ కూతురులే అవుతుంటారు పిల్లలు. సో పిల్లల మీద పేరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది, తల్లిదండ్రుల యొక్క మార్గాన్ని పిల్లలు చాలా అనుసరిస్తూ ఉంటారు. సో ఫిలిప్ కుమార్తెల గురించి మాట్లాడే ముందు అసలు ఫిలిప్ ఎవరు, ఫిలిప్పు ఏం చేసేవాడు, ఫిలిప్పు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన స్పిరిచువల్ స్టేటస్ ఏంటి అని ఒకసారి మనం ఆలోచించేద్దాం. 8వ వచనం, మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి ఏడుగురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. ఈ ఫిలిప్పు సువార్తికుడు అంట, హీఈస్ అన్ ఇవాంజలిస్ట్. సువార్తికుడు అంటే ఎవరండి, సువార్త ప్రకటించే వారిని సువార్తికులు అంటారు. ఇంకో ప్రాముఖ్యమైన మాట, సువార్తికులు అనేవారు వాళ్ళ ఒక ప్రాంతానికి రెస్ట్రిక్ట్ అయిన వారు కాదు. చూడండి, ఒకవేళ సంఘ కాపరి అంటే ఒక పాస్టర్ అంటే, హీ పాస్టర్స్ అ పర్టిక్యులర్ చర్చ్ ఇన్ అ పర్టిక్యులర్ సిటీ ఆర్ అ టౌన్ ఆర్ అ విలేజ్.
దైవ సేవకుడు లేకపోతే పాస్టర్ గారు అంటే యూజువల్గా వాళ్ళు వాళ్ళు వాళ్ళకి దేవుడిచ్చిన సంఘము, లేకపోతే వారు ఏ సంఘంలో నాయకులుగా ఉన్నారో ఆ సంఘాన్ని గురించి వారు బాధ్యత తీసుకొని ఆ సంఘంలో ఉన్న బిడ్డలను దేవునిలో బలపరుస్తూ నడిపిస్తుంటారు. కానీ సువార్తికులు అంటే దే ఆర్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు అ సర్టెన్ కాంగ్రిగేషన్. వాళ్ళు కేవలం ఈ సంఘంలో వాళ్ళకే బోధించాలి అనే రెస్ట్రిక్షన్ ఉండదండి. సువార్తికులు అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసయ్య చెప్పారు. కాబట్టి ఈ సువార్తికులు అనేవారు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. వాళ్ళ ధ్యేయం, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళ ప్రైమ్ గోల్ ఏంటంటే సువార్త ప్రకటించడం, యేసయ్యను గూర్చి చెప్పడం, యేసయ్య యొక్క సువార్తను లోకానికి ప్రకటించడం వాళ్ళ బాధ్యత అనమాట. సో ఈ ఫిలిప్పు అనే వ్యక్తి ఒక సువార్తికుడుగా ఉన్నాడు. ఫిలిప్పును గూర్చి ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇదే అపోస్తల కార్యగ్రంథం 6:3-5 చూస్తాం. ఒక్కసారి చూద్దామా, అపోస్తల కార్యగ్రంథము 6:3-5 చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థనయందును వాక్య పరిచర్యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఇక్కడ 12 అపోస్తలులు ఉన్నారు, అంటే యేసుప్రభు యొక్క 12 శిష్యులు ఫస్ట్. సో 12 శిష్యుల్లో జూడాస్ ఇస్కరియోట్, ఇస్కరియోట్ యూదా యేసుప్రభును 30 వెండి నాణాలకు అమ్మి వేసిన తర్వాత అతని స్థానంలో మరొక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారు. సో అగైన్ 12 అపోస్టల్స్, 12 అపోస్తలులు అయ్యారు. అయితే ఈ 12 అపోస్తలులు చూడండి, రెండు విషయాలు ఉంటాయి సేవలో. ఒకటి స్పిరిచువల్ వర్క్, రెండవది చారిటబుల్ వర్క్. పరిచర్య రెండు విధాలుగా చేయొచ్చు. స్పిరిచువల్ వర్క్ ఏమో ఆత్మలకు చేసే పరిచర్య అయితే, చారిటబుల్ వర్క్ అనేది ప్రజలు వచ్చిందంట. ఆ ప్రాబ్లం ఏంటంటే ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనిగిరి. సో విధవరాండ్రకు సరిగ్గా వాళ్ళని పరామర్శించడం లేదు అనే కంప్లైంట్ రాగానే 12 అపోస్తలు అనుకున్నారు, ఈ చారిటబుల్ వర్క్స్ అన్ని చూసుకోవడానికి కొంతమందిని మనం అపాయింట్ చేసేద్దాం, ఎందుకంటే అన్నీ చేయలేం కదా. సో ఆ చారిటబుల్ వర్క్స్ అంటే విధవరాండు లేకపోతే దిక్కులేని వారు, బీదలు, వాళ్ళకి సహాయం చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేద్దామని దే చోస్ 7 7 వాళ్ళు ఎన్నుకున్నారు. ఆ 7 ఇప్పుడు మనం చదువుకున్న ఫిలిప్పు అనే వ్యక్తి ఆ 7 ఒకడనమాట. సో ఎనీ 7 ఎంచుకున్నారంటే కాదు, ఎవరో ఒకరిని ర్యాండమ్గా లాట్స్ వేసి పిక్ చేసుకున్నారంటే అలా పిక్ చేసుకోలేదండి. ఈ 7 వ్యక్తులు అంటే దేవుని పనిలో, ఒక చారిటీ వర్క్లో ఇతరులకు సహాయపడే ఆ పరిచర్యలో ఉన్న వ్యక్తులను కూడా కొన్ని నిర్దిష్టమైన స్పిరిచువల్ క్వాలిటీస్ ఉన్న వారిని ఎంచుకున్నారు. సో ఆ స్పిరిచువల్ క్వాలిటీస్ ఏంటి అని మనం ఆలోచిస్తే 3వచనంలో, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి అనే మాట. సో ఈ ఫిలిప్పులో ఏముందంటే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, హీ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. కొంతమంది దయ్యపు ఆత్మతో నింపబడిన వారు, దురాత్మలతో నింపబడిన వారు ఉంటారు. ఫిలిప్పు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి మొదటిది. రెండవది జ్ఞానంతో నిండిన వ్యక్తి అంటే హీ వాజ్ వైజ్. దేవునితో నింపబడిన వాళ్ళు, వాళ్ళు ఎంత వెర్రి వాళ్ళైనా తెలివి లేని వాళ్ళైనా, లెట్ మీ టెల్ యూ, దేవునితో మనం సహవాసం చేస్తే మనకి జ్ఞానం వస్తుందండి. వీ విల్ బికమ్ వైజ్. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, లిసన్ టు అడ్వైజ్ అండ్ యాక్సెప్ట్ ఇన్స్ట్రక్షన్, ఇన్ ది ఎండ్ యూ విల్ బీ వైజ్ అని. మనం జ్ఞానబోధను, ఎవరైనా ఇచ్చే మంచి సలహాలను తిరస్కరించకుండా పాటిస్తే మనం జ్ఞానవంతులం అవుతా ఉంటాం. కొంతమంది ఉంటారు వాళ్ళ దృష్టిలో వాళ్ళే జ్ఞానవంతులే, ఇంకా వాళ్ళకి ఎవరు చెప్పినా తీసుకోరనమాట. దే జస్ట్ గో బై దేర్ ఓన్ ఐడియాస్, నాకు అనిపించింది నేను చేస్తానని వెళ్తా. వాళ్ళు జ్ఞానవంతులు ఎవరండి, వాళ్ళు ఏమవుతారంటే మూర్ఖులు అంటారు వాళ్ళని, ఫాలీ, ఫూలిష్ అనే మాట వాళ్ళకు వాడచ్చు. కానీ దేవునితో సహవాసం చేసిన వారు, చదువులు వాళ్ళకు పెద్ద లేకపోవచ్చు, ఒకవేళ డిగ్రీలు వాళ్ళకి లేకపోవచ్చు, లేకపోతే పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో పిహెచ్డీలు చేసిన వాళ్ళు కాకపోవచ్చు, కానీ దేవునితో సహవాసం చేసేవారికి దైవికమైన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. సో
ఫిలిప్పు అనే ఈ వ్యక్తి ఒకటి దేవునాత్మతో నిండుకున్నవాడు, రెండవది జ్ఞానాన్ని కలిగినవాడు, మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మంచి పేరు కలిగినవాడు. హల్లెలూయా. దేవుని సేవ చేసేటప్పుడు మంచి పేరు కూడా ఉండాలండి. నీకు మంచి పేరు లేకపోతే, మంచి సాక్ష్యం లేకపోతే నువ్వు చేసే సేవ అది విలువైన సేవగా ఉండదు. సో దేవుడిచ్చే ఆశీర్వాదాలలో ఒక ఆశీర్వాదం ఏంటంటే మంచి పేరు, గుడ్ నేమ్. మంచి పేరు ఆస్తిపాస్తుల కంటే కూడా కోరదగినది. ఎందుకంటే మంచి పేరు డబ్బుతో సంపాదించుకోలేము. సంపాదించుకోగలమా? మంచి పేరు, ఇతరుల యొక్క ప్రేమ, అభిమానం ఇవి డబ్బుతో కొనలేమండి. దే ఆర్ ఎర్న్డ్. వాటిని సంపాదించుకోవాలి కానీ కొనలేము, అవి డబ్బు పెట్టి కొనలేం. సో ఈ ఏడుగురు వ్యక్తులు పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్న, సెలెక్ట్ చేసుకున్న ఏడుగురు వ్యక్తులు పరిశుద్ధాత్మతో నిండుకున్నవారు, జ్ఞానం కలిగినవారు, మూడోది మంచి పేరు కలిగినవారు. వీళ్ళని ఏర్పాటు చేసుకొని 12 మంది అపోస్తలులు చెప్పారంట, ఈరోజు నుంచి మీరు చారిటీ వర్క్స్ అన్ని మీరే చూసుకోవాలి, ఆ బాధ్యతలు మీకు డెలిగేట్ చేస్తున్నాం, ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీరు చూసుకోవాలని అప్పగిస్తే వారు చెప్పిన మాట ఏంటంటే 4వ వచనం, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఆ తర్వాత 5వ వచనం, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్ఠుడును, అంతియొకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని. సో 7 పీపుల్ని ఫైనలీ ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళలో విశ్వాసం కూడా ఉందంట. దే ఆర్ పీపుల్ ఆఫ్ ఫెయిత్, మెన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం కలిగిన వ్యక్తులు. సో ఒక మాటలో చెప్పాలంటే ఫిలిప్పు చాలా మంచి స్పిరిచువల్ స్టాండింగ్లో ఉన్న వ్యక్తి అండి. ఆధ్యాత్మికంగా ఒక మంచి స్టాండర్డ్ కలిగిన వ్యక్తి, స్పిరిచువల్గా బలంగా ఉన్న వ్యక్తి, ఆధ్యాత్మికంగా స్థిరత్వాన్ని కలిగిన వ్యక్తి. ఈ వ్యక్తికి దేవుడు 4 కుమార్తెలను ఇచ్చారు. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగానికి మళ్ళీ వెళ్దాం. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 9వ వచనం, కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. దేవుడు వీళ్ళ పేర్లు ఎందుకు రాయించలేదు? అనానిమస్. చూడండి, కొన్ని కొన్ని ఆర్టికల్స్ మనం చదువుతున్నప్పుడు కొన్ని కవిత్వాలు కానీ కొన్ని ఆర్టికల్స్ కానీ రాసేసి క్రింద ఒక డాష్ పెట్టి అనానిమస్ అని రాస్తారు. అంటే ఆ ఆథర్ తన ఐడెంటిటీని రివీల్ చేసుకోవాలనుకోలేదన్నమాట. హీ వాంటెడ్ టు బీ బిహైండ్ ద స్క్రీన్. బైబిల్లో కూడా కొంతమందిని దేవుడు అనానిమస్గా ఉంచేశారు. ఇస్ దేర్ అ పర్పస్? దానిలో దేవుని ఉద్దేశం ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. దేవుడు అనానిమస్గా ఎందుకు విడిచిపెట్టారు అని ఆలోచిస్తే, కొన్నిసార్లు మన జీవితంలో మనం దేవుని కొరకు బలంగా వాడబడుతున్నా, లేకపోతే దేవుని కొరకు నమ్మకంగా పనిచేస్తున్నా, మన పేరు బయటకు వినపడకపోవచ్చు. అలాంటప్పుడు కొన్నిసార్లు మనకి డిసప్పాయింట్మెంట్లా ఉండొచ్చు, అయ్యో నేను ఇంత దేవుని కొరకు ప్రయాసపడుతున్నానే, మరి నా పేరు ఎవరికి తెలియదు కదా, ఐఎమ్ ఓన్లీ వర్కింగ్ బిహైండ్ ద సీన్, నేను తెర వెనకాల పనిచేస్తున్నాను కానీ నాకు తెర ముందు పనిచేసే వారికి ఉన్న గుర్తింపు కానీ వాళ్ళకున్న ఇది కానీ పేరు కానీ నాకు రావడం లేదు కదా అని బహుశా బాధ ఉండొచ్చు. ఇక్కడ ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారు అని మాత్రమే బైబిల్లో వ్రాయబడింది. ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం గమనిస్తే యోబు భక్తుని జీవితంలో అతనికి 3 కుమార్తెలు ఉన్నారు అనే మాట ఉంటుంది. జోబ్ హ్యాడ్ 3 డాటర్స్. వాళ్ళు అంతటి సౌందర్యవతులు ఆ దేశంలో, ఆ ప్రాంతంలో లేరంట. దే వర్ బ్యూటిఫుల్. యోబు కుమార్తెలు బయటకే మాత్రమే బ్యూటిఫుల్ అయితే బైబిల్లో వ్రాసి ఉండేవారు కాదు, కానీ దే వర్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అండ్ అవుట్. అంతరంగ సౌందర్యం, ఆత్మీయ సౌందర్యం, బాహ్య సౌందర్యం రెండూ ఉన్నాయి ఫిలిప్పు యోబు కుమార్తెలకి. వారి పేర్లు యోబు గ్రంథంలో మనం చూస్తామండి. కెజియా, జెమీమా, కెరెన్ హపక్ అని ఈ 3 కుమార్తెల పేర్లు దేవుడు రాయించారు. బట్ ఫిలిప్పు కుమార్తెలు వీళ్ళు కూడా స్పెషలే, వీళ్ళేం తక్కువ కాదు, వీళ్ళు కూడా దేవుని సేవలో వాడబడ్డారు. మరి దేవుడు వీళ్ళ పేర్లు ఎందుకు రాయించలేదు అంటే, కొన్నిసార్లు మన పేర్లు మనుషులకి వినబడడం మనకి ఇంపార్టెంట్ అనిపిస్తుంది, కానీ అంతకంటే మన పేర్లు ఇంకొక గుర్తింపు పొందడం ఇంకా ఇంపార్టెంట్. అదేంటో ఒకసారి చూద్దాం. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది చూడండి, ఫిలిప్పియన్స్ చాప్టర్ 4 వర్స్ 3, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము
చేయుమని నిన్ను వేడుకొంచున్నాను. ఫైనల్ వర్డ్ చూడండి, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఏ సహకారుల పేర్లు? సేవలో సహకరించిన సహకారుల పేర్లు. ఇది ఫిలిప్పి పత్రిక, ఫిలిప్పిలో ఉన్న దేవుని సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక ఇది, టు ద చర్చ్ ఎట్ ఫిలిప్పై. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఒక మాట రాశారు, ఏమనంటే ఆ సహకారుల పేర్లు. ఏ సహకారుల పేర్లు అంటే మాతో పాటు సువార్త పనిలో సహకరించిన సహకారుల పేర్లు ఒక బుక్లో వ్రాయబడ్డాయంట. ఆ బుక్ పర్మనెంట్ బుక్ అండి, ఈ ప్రపంచంలో ఉండే రికార్డ్స్ లాంటి బుక్ కాదు. కొన్నిసార్లు కొన్ని కొన్ని రికార్డ్స్ రాయించి పెడతారు, ఏ ఫైర్ యాక్సిడెంట్ అయిందండి మొత్తం పుస్తకాలన్నీ కాలిపోయినాయి. కొన్నిసార్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏదైనా తేడాలు అవకతవకలు అయితే ఆ డాక్యుమెంట్లు అన్నీ కాలిపోయినాయండి, ఫైర్ యాక్సిడెంట్ అయిందండి, తెలియదండి ఎక్కడున్నాయో అనేస్తారు. ఈ ప్రపంచంలో ఏ పుస్తకంలో మన పేరు రికార్డులో ఎక్కినా ఆఖరికి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏ రికార్డులో ఎక్కినా అది పెద్ద పట్టింపు పెద్ద విలువ కాదు. కానీ జీవ గ్రంథంలో వ్రాయబడ్డం మాత్రం ది మోస్ట్ బ్లెస్డ్ థింగ్. పరలోకంలో ఈ పుస్తకం ఉంది, ఆ పుస్తకం పేరేంటంటే బుక్ ఆఫ్ లైఫ్, జీవ గ్రంథము. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే మాతో పాటు సేవలో సహకరించిన వాళ్ళ పేర్లు ఈ లోక సంబంధంగా ఒక డప్పు పట్టుకుని ఎవరు వాళ్ళ గురించి చెప్పుండకపోవచ్చేమో, కానీ వాళ్ళ పేర్లు మాత్రం జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఈ మాట చదువుకుంటున్న మనకు ఒక ప్రశ్న, అదేంటంటే నా పేరు ఆ బుక్లో ఉందా? ఇస్ మై నేమ్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్? జీవ గ్రంథంలో మీ పేరుందా? నాది ఉందండి, బాప్తిజం తీసుకున్నాను, రక్షణ పొందాను, సేవలో కూడా సహకరిస్తుంటాను, ఐ డూ మై బెస్ట్ ఫర్ ద లార్డ్. వండర్ఫుల్. నీ భర్త గారి పేరుందా జీవ గ్రంథంలో? నీ పిల్లల పేరుందా? మీ సహోదరి పేరుందా? మీ తల్లి పేరుందా? మీ తండ్రి పేరుందా? మీ మామగారి పేరుందా? మీ అత్తగారి పేరుందా? మన పేర్లు ఉంటే సరిపోద్దని సంతృప్తి పడ్డం కాదు, కానీ మన వారందరి పేర్లు కూడా జీవ గ్రంథంలో ఉంటే అంతకంటే ఆశీర్వాదం ఇంకేమీ లేదు. ఈ సహకారుల పేర్లు, సువార్తలో సహకరించే, సువార్త పనిలో సహకరించే వారందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ పేరు జీవ గ్రంథంలో దేవుడు వ్రాయిస్తానని వాగ్దానం చేస్తుంది. యువర్ నేమ్ విల్ బి రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. లూకా సువార్త 10:20 కూడా ఇదే మాట ప్రస్తావించబడ్డం చూస్తాం. చూడండి లూకా సువార్త 10:20. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఏసే చెప్తున్న మాట ఇది, బీ హ్యాపీ. ఎందుకు? బిర్యానీ ఉంది ఈరోజు తినడానికని కాదు, మంచి బట్టలు ఉన్నాయని కాదు, లేకపోతే లోకరీతిగా అది ఇది సంపాదించుకున్నావు అని కాదు, మీ పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి. రిజాయిస్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ అచీవ్మెంట్. ఏ అచీవ్మెంట్ కోసం మీరు ఆనందించక్కర్లేదు, కానీ ఒకదాని కోసం ఆలోచించండి, మీ పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఐ డోంట్ హ్యావ్ ఎ రీజన్ టు బీ హ్యాపీ. సంతోషించడానికి ఆనందించడానికి కారణము లేదు. ఇవాళ ఓన్లీ టమాటా చారు ఉందండి ఇంట్లో, ఏం హ్యాపీగా ఉండమంటారండి చెప్పండి? ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, అప్పులోళ్ళు వచ్చారు, ఆనందించడానికి ఏ కారణం లేదు. అందుకే బాధపడుతున్నాను, అందుకే దిగులుగా ఉన్నాను, అందుకే దుఃఖపడుతున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది మీ పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి. ఎందుకంటే ఈ లోకంలో, ఈ లోకం ఒక టెంపరీ ప్లేసే మనకి, అయితే నిత్యరాజ్యంలో ఆకలి దప్పికలు చీకటి మరణము వేదన పాపము లేని ఆ మహోన్నతమైన శ్రేష్టమైన స్థలంలో దేవుడు యుగయుగాలు ఆయనతో ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకని నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయించారు, దానికి జ్ఞాపకం చేసుకొని సంతోషించు. బీ హ్యాపీ బికాస్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ది బెస్ట్ ఫర్ యూ ఇన్ హెవెన్. పరలోక రాజ్యంలో అతి శ్రేష్టమైన స్థలంలో ఉండబోతున్నావని, అతి శ్రేష్టమైన ప్రభువుతో యుగయుగాలు ఉండబోతున్నావని సంతోషించు. ఇంకొక మాట కూడా ఉంది ప్రకటన గ్రంథం 20:15 ఇదే జీవ గ్రంథాన్ని గూర్చిన మాట అక్కడ కూడా చూస్తాం. చూడండి రెవలేషన్ 20:15.
ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. జీవ గ్రంథంలో పేరు వ్రాయబడకపోతే ఆ పనిష్మెంట్ మామూలు పనిష్మెంట్ కాదు. ఆ జీవగ్రంథంలో నా పేరు ఎక్కకపోతే నాకేం పెద్ద పట్టింపు ఉండదండి, పర్వాలేదు లేండి అంటే పర్వాలేదు కాదు, జీవగ్రంథంలో పేరు లేకపోతే దానికి చాలా కాస్ట్, చాలా ప్రైస్ చెల్లించాలి. జీవగ్రంథంలో పేరు ఎక్కకపోతే, పేరు వ్రాయబడకపోతే అగ్నిగుండంలో యుగయుగాలు కాలాలి. సో పేర్లు, ఈ నలుగురు అమ్మాయిల పేర్లు బైబిల్లో ప్రస్తావించబడలేదు, కానీ వాళ్ళు దేవుని సేవలో ఉన్నారు. ఆ అమ్మాయిలు దేవునిలో ఉన్నారు, దేవుని సేవలో కూడా ఉన్నారు. టూ థింగ్స్, ఒకటి దేవునిలో ఉండడం, రెండవది దేవుని సేవలో వాడబడడం, రెండూ ఉన్నాయి ఈ అమ్మాయిలకి. అందుకని వాళ్ళు బాధపడాల్సిన అవసరము ఏమీ లేదు. పేర్లు ఒకవేళ బైబిల్ గ్రంథంలో లేదేమో, కానీ వారి సాక్ష్యం అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించారు. వాళ్ళకి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మాత్రం ఖచ్చితంగా ఆయన నిత్య రాజ్యంలో దాచిపెట్టారు. ఒకవేళ ఏమైనా డిసప్పాయింటెడ్గా మీరు ఉన్నట్లయితే, నేను చాలా పరిచయం చేస్తున్నానండి మా సంఘంలో, కానీ నాకు గుర్తింపు లేదు అని బాధపడుతున్నట్లయితే బాధపడద్దు. దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదించాలో ఆయన అలా ఆశీర్వదిస్తాడు. ఆయన నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలే నిశ్చయంగా కలిగి ఉన్నాడు. ఈ నలుగురు కుమార్తెల యొక్క తల్లిగారిని గురించిన ప్రస్తావన లేదండి అపొస్తల కార్యము 21వ అధ్యాయంలో. ఆమె ఉండి ఆమె గురించి వ్రాయలేదా, లేకపోతే అప్పటికి ఆమె మరణించిందో మనకు తెలీదు. బట్ డెఫినెట్గా షీ వాజ్ అ గాడ్లీ ఉమెన్, అందులో ఏ సందేహం లేదు. ఎందుకంటే నలుగురు కుమార్తెలను దేవుని కొరకు పెంచింది అంటే, నలుగురు కుమార్తెలు దేవునిలో ఉన్నారంటే ఆ తల్లి దేవునిలో లేకుండా వాళ్ళు దేవునిలో ఉండే అవకాశం లేదు. సో డెఫినెట్లీ దిస్ ఉమెన్ హ్యాడ్ అ గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హర్ డాటర్స్. ఈ తల్లి తన కుమార్తెల మీద ఒక దైవికమైన ప్రభావాన్ని, దైవికమైన విధానంలో తన పిల్లలను పెంచగలిగిన తల్లి అనే ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆమెను గుర్చి కానీ, ఆమె యొక్క ఆత్మీయ జీవితాన్ని గుర్చి కానీ, ఆమె పేరు గుర్చి కానీ ఈ వచనాల్లో మనకు ప్రస్తావన కనబడదు. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఫిలిప్ కుమార్తెల దగ్గరకు వద్దాం. నేమ్లెస్, అనానిమస్, అన్నేమ్డ్, వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు, అయినా పెద్ద ప్రాబ్లం లేదు అని మనం ఇప్పుడే కొన్ని వాక్య భాగాల ద్వారా జ్ఞాపకం చేసుకున్నాం. వీరిని గూర్చి రెండే రెండు మాటలు ఉన్నాయండి, ఓన్లీ టూ థింగ్స్ అబౌట్ దెమ్. బట్ రెండు విషయాలు కూడా వెరీ రిమార్కబుల్ థింగ్స్, చాలా ప్రత్యేకమైన మాటలే వీరి గూర్చి చెప్పబడిన మాటలు. ఆ రెండు మాటలు మనం ధ్యానించుకొని ఈరోజు మనం ఈ మెడిటేషన్ క్లోజ్ చేసుకుందాం. అపొస్తల కార్యగ్రంథం 21వ అధ్యాయంలో 9వ వచనం, కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉండిరి. ఫస్ట్ పాయింట్, దే వర్ వర్జిన్స్, కన్యకలుగా ఈ నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఈ సమాజంలో పరిశుద్ధతను కాపాడుకోవడం, ఎస్పెషలీ ఫర్ గర్ల్స్, ఇట్ ఈస్ అ ఛాలెంజ్. అది ఖచ్చితంగా ఒక సవాలుతో కూడింది. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఉంది అనేసరికి ఆ ఆడపిల్లకి పొటెన్షియల్గా కొంతమంది వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనో, వాళ్ళని అపవిత్రపరచాలనో ప్రయత్నించే వాళ్ళు సమాజంలో ఎదురవుతూనే ఉంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొంతమంది చెల్లెమ్మలు నా దగ్గరకు వచ్చి చెప్తారు, అక్క నాది ఎలాంటి ప్రమేయం లేదు, బట్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో నా ప్రమేయం లేకుండానే పలానా వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, టార్చర్ చేస్తున్నాడు, నన్ను ఫాలో అవుతున్నాడు, లేకపోతే నా ఫోన్ నంబర్ ఏదో రకంగా సంపాదించాడు, నాకు అనవసరంగా బ్లాంక్ కాల్స్ చేస్తున్నాడు, లేకపోతే ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు. నూతన బంధన గ్రంథంలో ఈ రోజుల్లో అమ్మాయిలకున్న సవాళ్ళు వాళ్ళకి లేవు అని మనం చెప్పలేమండి. ఎందుకంటే ఓల్డ్ టెస్టమెంట్ టైంలోనే యాకోబు యొక్క ఏకైక కుమార్తె అయిన దీనా శకెము అనే యవనస్తుడి చేతిలో చెరుపబడింది అనే మాట ఆదికాండంలో మనం ధ్యానం చేసాం. ఆల్రెడీ దీనా లైఫ్ కూడా మనం మెడిటేట్ చేసాం. ఐ థింక్ ఇట్ వాస్ లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం విమెన్స్ మీటింగ్లో దీనాను గురించి మనం ధ్యానం చేసాం. సో దీనా రోజుల్లోనే అంత పరిస్థితులు ఉన్నాయంటే ఫిలిప్ కుమార్తెల రోజుల్లో వాళ్ళకి ఛాలెంజెస్ ఉండుండవా, వాళ్ళకి శోధనలు ఉండుండవా, వాళ్ళ మీద ఎవరి కన్ను పడుండదా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండుండదా? ఉండుండొచ్చు డెఫినెట్గా. అయితే ఈ యవనస్తులు, లేకపోతే ఈ నలుగురు స్త్రీలు, ఈ నలుగురు కుమార్తెలు తమ యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నారు అని మనం గమనిస్తున్నాం.
సమాజంలో కామాంధులు ఎప్పుడు ఉంటానే ఉంటారు, ఎందుకంటే రోజు రోజుకి పాపం పండుతుంది తప్ప పాపం ఏం తగ్గట్లేదండి. సంవత్సరాలు గడిచే కొలది ద వరల్డ్ ఈజ్ యాక్చువల్లీ బికమింగ్ అన్ అన్సేఫ్ ప్లేస్. ఇది మనుషుల హృదయాల్లో క్రూరత్వము, దుర్మార్గత, తర్వాత కామాతురత ఇవన్నీ పెరుగుతున్నాయి తప్ప బెటర్ ఏం అవ్వట్లేదు ప్రపంచం రోజు రోజుకి. సో భయంకరమైన మనుషుల మధ్యలో ఈ ఆడపిల్లలు కన్యకలుగా బ్రతికారు. బైబిల్ గ్రంథంలో మన లూకా సువార్తలో గమనించినట్లయితే కన్యక అయిన మరియ వద్దకు దేవుని దూత అయిన గాబ్రియేలు పంపించబడిందనే మాట చూస్తాం. మరియను దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన ఈ లోకానికి రావడానికి అంటే, ఆమె తన పరిశుద్ధతను కాపాడుకున్న స్త్రీ. షీ లివ్డ్ అ హోలీ లైఫ్, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన స్త్రీగా మరియను మనం చూస్తున్నాం. సో ఈ నలుగురు ఫిలిప్ కుమార్తెలు కూడా కన్యకలుగా ఉన్నారు అనే మాట వాక్యంలో గమనిస్తున్నాం. If you are a young girl and if you are watching this program, ఈ లైవ్ కార్యక్రమాలలో పాల్పొందుతూ మీరు యవనస్తులుగా ఉన్నట్లయితే యవన చెల్లెమ్మలకు ఒక ప్రాముఖ్యమైన మాట నేను చెప్పాలని ఆశిస్తున్నాను. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఎ సేఫ్ ప్లేస్. ఈ ప్రపంచము క్షేమకరమైన ప్రపంచము కాదు. ఎప్పుడు ఎవరి మనసులో ఎలాంటి ఆలోచనలు పుడతాయో కూడా తెలియని భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. నా దగ్గర కొంతమంది వచ్చి చెప్తారు, అక్క నేను మా అంకుల్ అనుకొని నేను దగ్గరికి వెళ్ళాను, లేకపోతే మా బాబాయ్ వరుస అవుతారక్క, నా చాలా తండ్రి వరుస అవుతాడక్క, ఇతను ఇలా ప్రవర్తిస్తాడని నేను ఊహించలేదు. ఒక డీసెంట్ పర్సన్గా బిహేవ్ చేస్తున్న వ్యక్తి సడన్గా అతనిలో ఉన్న వికృతమైన రూపాన్ని చూపిస్తే నేను తట్టుకోలేకపోయాను. దేర్ ఆర్ సో మెనీ యంగ్ గర్ల్స్, అందరూ బయటకు వచ్చి చెప్పుకోవడం లేదు కానీ ఈ ప్రపంచంలో ఉన్న దుర్మార్గమైన ఆలోచనలు కలిగిన, దుష్ట తలంపులు కలిగిన పురుషులు, మృగాల్లాంటి పురుషుల వల్ల ఇబ్బంది పడుతున్న ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పుకోవాలంటే తల్లిదండ్రులు బాధపడతారేమో, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎవ్వరికి చెప్పుకోలేక సఫర్ అవుతున్న వాళ్ళు లేరా ప్రపంచంలో? చాలామంది ఉన్నారు. అందుచేత ఆడపిల్లలు కన్యకలుగా నా వివాహ దినం వరకు నన్ను కన్యకగా భద్రపరచు ప్రభా అని ఒక ప్రార్థన కూడా చేసుకోవాలి ఖచ్చితంగా. ప్రభా, నా వివాహ దినం వరకు నీవు నా కొరకు ఏర్పాటు చేసిన భర్త, నా జీవితంలో నీవు ఇచ్చే వరకు నా కన్యత్వాన్ని నేను కాపాడుకోవడానికి నాకు సహాయించే, నా క్యారెక్టర్ నేను కాపాడుకోవడానికి సహాయించే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. అండ్ సెట్ సమ్ బౌండరీస్. ఎవరు పడితే వాళ్ళని నీ జీవితంలోకి రానివ్వకు. ఒక బౌండరీ లేని ఇల్లు ఎలా ఉంటుందండి? చుట్టుప్రక్కల ప్రహరీ గోడ లేని ఇల్లు ఎలా ఉంటుంది? ఎవరు పడితే వారు రావచ్చు ఆ ఇంట్లోకి. నీ లైఫ్ కూడా అంతే. నాకు బౌండరీస్ ఏమి ఉండవక్క, నేను ఓపెన్ అంటే ఇంకా నీ జీవితం అంత దరిద్రం, ఇంకేది ఉండదు ప్రపంచంలో. అలా అయిపోద్ది నీ లైఫ్, రూయిన్ అయిపోద్ది. హ్యావ్ సమ్ బౌండరీస్. కొన్ని గోడలు పెట్టుకోవాలి నీ చుట్టూ. ఎవరితోన్నా మాట్లాడతానేమో అవసరమైతే, బట్ ఐ సెట్ అ బౌండరీ. ఇంక ఇంత టైం కంటే నేను ఎక్కువ మాట్లాడను, ఇంతవరకు కంటే ఇంక నేను ఎక్కువ ఎవరిని నాతో క్లోజ్గా రానివ్వను, నా వ్యక్తిగత జీవితాలు నేను ఎవరితో ఆపోజిట్ జెండర్తో నేను పంచుకోను. నీవు కొన్ని బౌండరీస్, నీ జీవితానికి నువ్వు కొన్ని గాడ్లీ రూల్స్ పెట్టుకోకపోతే కన్యత్వాన్ని, పరిశుద్ధతను ఖచ్చితంగా నువ్వు కాపాడుకోలేవు. బీ ప్రేయర్ఫుల్ అండ్ బీ కేర్ఫుల్. ప్రార్థనాపూర్వకంగా ఉండండి చెల్లెమ్మలారా. ఇంట్లోంచి బయట అడుగు పెట్టడం ప్రార్థన చేసుకో. సోషల్ మీడియాలో గంటలు గంటలు కూర్చొని కబుర్లు చెప్పే ప్రతి ఒక్కరితో మాట్లాడొద్దు. ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళండి. ప్రభా, నీ చిత్తం అయిన స్నేహాలే నేను చేస్తాను. అనవసరమైన పింగ్ చేసిన ప్రతి ఒక్కరితో, నన్ను హాయ్, హలో, హవ్ ఆర్ యూ, ఐ వాంట్ నో అబౌట్ యూ అన్న ప్రతి ఒక్కరితో మాట్లాడతాను అనుకున్నావంటే నువ్వు ప్రార్థనాపూర్వకంగా లేకపోతే చాలా ప్రమాదం. బీ ప్రేయర్ఫుల్, బీ వాచ్ఫుల్ అండ్ బీ కేర్ఫుల్. ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మెళకువ కలిగి ఉండాలి, మెళకువ కలిగి ఉండాలి. సో ఈ ఫిలిప్ యొక్క నలుగురు కుమార్తెను గురించి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మొట్టమొదటి మాట, వారు కన్యకలు, వాళ్ళు తమ పరిశుద్ధతను కాపాడుకున్నారు. రెండవ అంశం చూసి ముగించుకుందామండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, అపోస్తల కార్యములు 21:9 రెండవ భాగం, వారు ప్రవచించువారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఉన్నారండి? అమ్మాయిలు గాలికి తిరుగుతుంటారండి, పని పాట ఏమీ ఉండదండి, ఊరికే
గాలికి తిరుగుతుంటాం. ఈ రోజుల్లో కొంతమంది అంతే, వాళ్ళ గురించి వాళ్ళ ప్రొఫైల్ ఏంటంటే గాలికి తిరుగుతుంటాయి. ఏ పని ఉండదండి, ఇంట్లో అమ్మకి హెల్ప్ చేయరు, ఒక ఉద్యోగం లేదు, ఒక ప్రార్థనాపూర్వకమైన జీవితం లేదు, ఒక క్రమశిక్షణ లేదు, గాలికి తిరుగుతుంటారండి. ఈ నలుగురు అమ్మాయిలు ఏం చేస్తున్నారు? ప్రవచించే వారిగా ఉన్నారు అనమాట. సో దీస్ ఫోర్ విమెన్, ఐ వాంట్ నేమ్ దెమ్ యాజ్ గాస్పుల్ విమెన్. ప్రవచిస్తూ దేవుని పరిచయంలో ఉన్నారంటే సువార్త చేసే స్త్రీలుగా ఉన్నారు. వాళ్ళ డాడీ సువార్తికుడు. వీళ్ళు అనుకున్నారు, మేమేమన్నా తక్కువ? మేం చేయలేమా? ఆడపిల్లలు అంటే మేమేం చేయలేమా? మేము కూడా సువార్త ప్రకటిస్తాం, మేము కూడా ప్రవచించేవారిగా దేవునిలో వాడబడాలి అని ఒక ప్యాషన్ కలిగిన యంగ్ గర్ల్స్ అండి ఈ ఆడపిల్లలు. నలుగురు ప్రవచించేవారుగా ఉన్నారు. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దే సర్వ్ ద చర్చ్ విత్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్ దట్ గాడ్ హెస్ గివెన్ దెమ్. దేవుడు వారికి ఇచ్చిన, మనం బైబిల్లో గమనించినట్లయితే కృపావరములు అనే మాట మనం చూస్తాం. చూడండి, మొదటి కొరింథి పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడిచ్చే కృపావరములను గురించి అక్కడ వ్రాయబడింది. మొదటి కొరింథి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ఆ తర్వాత 8వ వచనం నుండి చదువుదాం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరొకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తిని, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నది. కృపావరము, గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉంటే 2 థింగ్స్ అండి. ఒకటి, ఆత్మ ఫలం ఫలిస్తాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. గలేషియన్స్ 5:22, గలతి 5:22 ఆ మాట ఉంటుంది. రెండవది, కృపావరములు కలిగి ఉంటాం. ఆత్మ వలననే, ఆత్మ మూలముగా అను. ఇవి దేవుని ఆత్మ లేకుండా ప్రవచించేస్తానంటే అది ప్రవచనం అవుతుంది, సోది చెప్పడం అవుతుంది, లేకపోతే అది హారోస్కోప్ అవుతుంది, అది చేతిని చూసి చేతిరేఖల్ని చూసి చెప్పే వేరే వేరే శాస్త్రాలు అవుతాయి అవి. కానీ ఇక్కడ ఆత్మ మూలముగా పరిశుద్ధాత్ముడు ఎవరిలైతే ఉంటారో వారికి దేవుడు ఆత్మ వరములను ఇస్తారంట. ఆత్మ వరములలో ఒక ప్రాముఖ్యమైన వరం ఏంటంటే ప్రవచన వరము. సో దీస్ గర్ల్స్ వేర్ నాట్ ఫుల్ ఆఫ్ వరల్డ్ బట్ దే వర్ ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వాళ్ళు లోకంతో నింపుకోలేదు కానీ పరిశుద్ధాత్మ దేవునితో తాము నింపబడ్డారు కాబట్టి దే హ్యాడ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచన వరాన్ని వారికి ఇచ్చాడు, ప్రవచించేవారుగా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కన్యకలు అంటే దే ఆర్ అన్మ్యారీడ్ కదండి, పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి చేసుకున్నారా లేదా మనకు తెలీదు, బైబిల్లో ఇంకెప్పటికీ పెళ్లి చేసుకోలేదని కానీ అవేమి రాయబడలేదు. బట్ ఆ సమయం వరకైతే వాళ్ళకి వివాహాలు అవ్వలేదు. వివాహాలు అవ్వని వారికి ఒక బాధ ఉంటుంది, అదేంటంటే నేను ఒంటరిగా ఉన్నాను, నాకు వివాహం ఎప్పుడవుతుంది. తప్ప అనట్లేదండి, వివాహం కాకముందు కొంతమందికి పెళ్లి కావాలి అనుకోకముందే పెళ్ళి అయిపోద్ది, వాళ్ళకి ఆ ఫీలింగ్ తెలియదేమో. కానీ వివాహం కొరకు నిజంగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవాన్ని బెస్ట్ నాకు ఇవ్వు అని ఎదురు చూసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా దే వాక్ త్రూ దిస్ రోడ్. ఆ రోడ్ ఏంటంటే ఒంటరితనము. దేవుడు ఎప్పటికి తెస్తాడో, అసలు ఎవరైనా ఉన్నారా, నేను ప్రార్థన చేసుకుంటున్నట్లుగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా, దేవుడు ఎప్పటికీ కార్యం చేస్తాడో, ఇంతగా నేను దేవుని కొరకు నిలబడ్డాను, నాకు తగిన ప్రతిఫలం వస్తుందా లేదా. సో ఈ ఆలోచనలు, ఈ స్ట్రగుల్ ఖచ్చితంగా దేవుని కొరకు కనిపెట్టిన స్త్రీలకు ఉంటుంది. కానీ ఒక మాట చెప్పన, సింగిల్గా ఉన్న గర్ల్స్కి ఒక బ్లెస్సింగ్ కూడా ఉందండి. యూ హ్యావ్ అ బ్లెస్సింగ్ యాజ్ యూ ఆర్ సింగిల్. మీరు అనొచ్చు, సింగిల్గా ఉండడం ఏం బ్లెస్సింగ్ అక్క అని. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 32వ వచనంలో, మొదటి కొరింథీ పత్రిక ఒకసారి చూడండి, 7వ అధ్యాయం 32వ వచనం మనం గమనించినట్లయితే, మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను, పెండ్లి కాని వాడు ప్రభువుని ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గురించి చింతించుచున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయం
లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాన్రై ఉండుటకు ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందరు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోషపెట్టవలనని లోక విషయములైన వాటిని గూర్చి చింతించుచున్నది. ఈ వచనాలు చదివాక మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింటుంది. వివాహం అయ్యాక ఓకే, యు బికమ్ అ ఫ్యామిలీ, వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు, అది ఏం తప్పు కాదు. బట్ నీ జీవితంలో దేవునికి యు కాన్ గివ్ యువర్ 100% వివాహం అయ్యాక. వై? గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు భర్త అయితే భార్య, తర్వాత పిల్లలు, ఈ బాధ్యతలు యాడ్ అవుతాయి. సో సమ్టైమ్స్ నీ జీవితంలో 100% నాకు ఇంకెవరూ లేరు, నేను చూసుకోవాల్సింది ఎవరూ లేరు అన్నట్లుగా నువ్వు కంప్లీట్గా దేవుని విషయంలోనే బాధ్యత తీసుకునే పరిస్థితి ఒకవేళ రాకపోవచ్చు. వివాహం అయిన స్త్రీకి కూడా ఎప్పుడు అదే తాపత్రయం ఉంటుంది. ఏంటి, అమ్మో నా భర్తకి వంట చేయాలి, వంట చేసే టైము, ఇంటికి వచ్చే టైము, ఆఫీస్ నుంచి అది రెడీ చేయాలి, ఇది చేయాలి, నా భర్తను సంతోషపెట్టాలి అనే ఆలోచన వివాహం అయిన స్త్రీలకు ఉంటుంది. కానీ వివాహం కాని స్త్రీలకు ఉన్న ఒక ప్లస్ ఏంటంటే, యూ కెన్ ఫోకస్ టోటలీ ఆన్ ద లార్డ్ రాదర్ దాన్ ఆన్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ పర్సనల్ లైఫ్. నీ వ్యక్తిగత జీవితం మీద కంటే బంధాలు లేకపోతే బాధ్యతలు లేవు కాబట్టి వివాహం కాకముందు దేవుని మీద, దేవుని గురించి ఎక్కువగా ఆలోచించవచ్చు. సో ఈ ఫిలిప్ కుమార్తెలు ఏం చేశారంటే, పెళ్ళి కాలేదు, కన్యకలుగా ఉన్నారు, దే యూస్ దేర్ సింగిల్ లైఫ్, ఆ వివాహం కాని ఒంటరి జీవితాన్ని దేవునిలో పరిపూర్ణంగా వాడబడ్డానికి వినియోగించుకున్నారు. నేను యవ్వన చెల్లెమ్మలకి చెప్పాలనుకునే మాట ఏంటంటే, పెళ్ళి ఎప్పుడవుతుంది 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 అని ఆలోచించుకుంటా కూర్చోవద్దు. ఎప్పుడు అవ్వాలి అప్పుడే అవుతుంది. నువ్వు తొందరపడినా రేపు అవ్వదు, నువ్వు తొందరపడినా ఈ నెలాఖరికి అయిపోదు, దేవుడి టైమింగ్లో అవుతుంది అది. సో అప్పటి వరకు ఎప్పుడవుతుంది 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 అని ఆలోచించుకొని బుర్ర పాడు చేసుకొని ఇంట్లో అందరినీ విసిగించేసి ఇంట్లో అందరికీ చిరాకు తెప్పించేసి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఉండడం కంటే దేవునికి అప్పచెప్పి, ప్రభువా నీ సమయంలో నువ్వు చేయి కార్యం అని ప్రతిదినము ప్రార్థన చేసుకొని వివాహం కొరకు, ఆ తర్వాత ఆ మ్యాటర్ పక్కన పెట్టేసి దేవునిలో నేను ఎలా వాడబడగలను, దేవునిలో నేను ఎలా ఎదగగలను, హౌ కెన్ ఐ బి యూస్ఫుల్ టు ద లార్డ్, నేను నన్ను నేను దేవునిలో ఎలా బలపరుచుకోగలను, హౌ కెన్ ఐ గ్రో ఇన్ ద లార్డ్. సింగిల్ లైఫ్లో ఉన్నంత టైం వివాహం అయ్యాక ఉండదండి, ఎందుకంటే భర్త, అత్తమామలు, బాధ్యతలు, పిల్లలు, ఆ పనులు, ఈ పనులు, ఈ పనులన్నింటిలో దేవుని కొరకు సమయాన్ని వెచ్చించడానికి అవకాశం కష్టం. అందుచేత ఈ ఫిలిప్ కుమార్తెలు నలుగురు వారు ఉన్న సింగిల్ లైఫ్లో, వాళ్ళు వివాహాలు చేసుకోలేదు కన్యకలుగా ఉన్నారు అని వాక్యంలో ఉంది, దేవుని సేవలో పరిపూర్ణంగా వారు వాడబడ్డారు. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, స్త్రీలు కూడా ప్రవచిస్తారా, స్త్రీలను కూడా దేవుడు ప్రవచించడానికి వాడుకున్నాడంటే, అబ్సల్యూట్లీ ఎస్. గాడ్ డిడ్ నాట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్. యోవేలు గ్రంథం 2:28 ఒక మాట మనం చూస్తాం చూడండి. యోవేలు గ్రంథం, జోయెల్ చాప్టర్ 2, యోవేలు గ్రంథము 2:28. తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు. యువర్ సన్స్ అండ్ డాటర్స్ విల్ ప్రొఫెసై. దేవుడు అక్కడ ఏమి బయాస్ ఏం చూపించలేదండి, దేవుడు పార్షియాలిటీ ఏం చూపించలేదు, పురుషులు ఒక్కటే ప్రవచిస్తారనే మాట లేదు. అదే ప్రవచనం మళ్ళీ నూతన నిబంధన గ్రంథంలో కూడా కోట్ చేయబడుతుంది, మనం గమనిస్తాం. సో దేవుడిచ్చిన గిఫ్ట్ అది, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, నా ఆత్మతో నిండుకున్న వారైతే వారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా నా కొరకు వాడబడతారు అని దేవుడిచ్చిన ఆ వాగ్దానము, ఆ ప్రవచనము నూతన నిబంధన గ్రంథంలో సంఘకాలంలో ఫిలిప్పు యొక్క కుమార్తెల ద్వారా నెరవేరింది అనే మాట మనం చూస్తున్నాం. సో ప్రియమైన తల్లులారా, ప్రియమైన చెల్లెమ్మలారా, నా ప్రశ్న ఏంటంటే, దేవుడు మీకు ఇచ్చిన కుమార్తెలు వారిని మీరు ఎలా సిద్ధపరుస్తున్నారు దేవుని కొరకు? కొంతమంది ఆడపిల్లలు తాగుబోతులుగా ఉన్నారండి, కొన్ని ప్రాంతాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ తాగుతున్నారు, చాలా సిగ్గుకరమైన పరిస్థితి అది. మేము బెంగళూరుకి వెళ్తే మీటింగ్స్ నిమిత్తం, మీటింగ్స్ అయిన తర్వాత
డిన్నర్ కొరకు ఒక ప్రాంతానికి వెళ్ళాం. చాలా మంచి రెస్టారెంట్ అని తీసుకెళ్లారు. బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందేమో, ఆ ప్లేస్కి రీచ్ అవ్వడానికి 12 అయిపోయింది. మీటింగ్ అయ్యేసరికి 11 దాటింది. ఆ ప్లేస్కి వెళ్ళేసరికి 12 అయిపోతే అది 12లా లేదండి, సాయంకాలం 7 గంటలకి ఎలా ఉంటుందో అంత రష్ ఉంది ఆ ప్రాంతం. కోరమంగళ అంటారంట ఆ ప్రాంతాన్ని బెంగళూరులో. చాలా బిజీ బిజీ ప్లేస్. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నెలకి కొన్ని వేల లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు. ఆడపిల్లలు అందరూ తాగేసి తూలిపోతున్నారు అక్కడ. ఇంత దూరం భోజనానికి ఎందుకు వచ్చామా అని నాకు టైం వేస్ట్, అనవసరంగా భోజనం ఏదో ఒకటి ఎక్కడో దగ్గర తినేసేవారం కదా అనిపించింది. కానీ ఆ మధ్యరాత్రి 12 గంటలకు రెస్టారెంట్లో లోపలికి వెళ్ళడానికి సీటింగ్ కొరకని బయట వెయిట్ చేస్తుంటే దేవుని అడిగాను, ప్రభు ఎందుకు తెచ్చావు ఇక్కడికి అసలు మమ్మల్ని? వై డిడ్ వీ కమ్ టు దిస్ ప్లేస్? అంటే దేవుడు జ్ఞాపకం చేశారు, వీళ్ళందరినీ చూసి వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తావని తీసుకొచ్చానని చెప్పారు దేవుడు. నిజమే, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనం చూస్తే మనకి ఆ భారం వస్తుందండి ప్రార్థన చేయాలని. ఆ రోజు అక్కడే నిలబడి అర్ధరాత్రి టైంలో ఆ బెంగళూరులో ఉన్న ఆడపిల్లల కొరకు ప్రార్థన చేశాను, ప్రభు తప్పిపోతున్నారయ్యా, లోకంలో ఎంత భయంకరమైన చెడుగులో మునిగి తేలుతున్నారు ప్రభు, వాళ్ళ కన్నులు తెరవజేయండి, నేను తెలుసుకోవడానికి సహాయం చేయండి అని. ఆడపిల్లలు డ్రగ్ ఎడిక్ట్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, వ్యభిచార నిలయాల్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు, భయంకరమైన అక్రమ జీవితాన్ని జీవిస్తున్న వారు, తాగుబోతులుగా ఉన్నవారు ఉన్నారు. కానీ ఫిలిప్ కుమార్తెలు మాత్రం బంగారం లాంటి అమూల్యమైన అమ్మాయిలండి. దే ఆర్ సో వాల్యుబుల్, ముత్యము కంటే అమూల్యమైనది అనే మాట వాక్యంలో చూస్తున్నాం. డియర్ ఉమెన్, ప్రియమైన సహోదరి, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటే నీవు ముత్యం కంటే అమూల్యమైనదాను. హల్లెలూయా, యు ఆర్ మోర్ ప్రెషస్ దాన్ ఎ పర్ల్. ముత్యం కంటే అమూల్యమైన వ్యక్తివి. వీరు కృపావరములతో నిండుకున్న వారై. అపొస్తల కార్యగ్రంథం అంటే ఆది సంఘం అని చెప్పుకోవచ్చు మనం. ద చర్చ్ వాజ్ బోర్న్, యేసుప్రభు చనిపోయిన తర్వాత సంఘం ప్రారంభమైంది. ఆ సంఘములో దీస్ గర్ల్స్, దీస్ 4 విమెన్ హ్యావ్ ప్లేడ్ దేర్ పార్ట్ ఇన్ గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుని మహిమపరచడంలో ఈ 4 అమ్మాయిలు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారండి. నువ్వు దేవునిలో ఉంటే నిన్ను వాడుకుంటాడు దేవుడు. ఆడపిల్ల మగపిల్ల ఉన్నా డజంట్ మ్యాటర్, నీకు ఆశ ఉంటే. అయ్యా నీ సంఘము క్షేమాభివృద్ధి పొందాలి ప్రభా, నన్ను వాడుకో, నువ్వు దేవుణ్ణి అడిగితే నిన్ను వాడుకోవడానికి హీ హ్యాస్ అ ప్లాన్, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. సో ఈ ఫిలిప్ కుమార్తెలు, మేము అమ్మాయిలు కదా, మేమేమీ చేయలేమని ఇంట్లో కూర్చోలేదండి. చేతగాని వారిగా, పనికిరాని వారిగా, వ్యర్థులుగా, ఐడల్గా, ఖాళీగా ఉండిపోయి ఉంటే వాళ్ళ గురించి అసలు బైబిల్లో వ్రాయబడేదే కాదు. వై డిడ్ గాడ్ మెన్షన్ దేర్ మెన్షన్ అబౌట్ దెమ్? దేవుడు వాళ్ళ గురించి ఎందుకు ప్రస్తావించారంటే, కన్యకలుగా ఉన్నారు, పర్సనల్ లైఫ్ కాపాడుకున్నారు, వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధతను కాపాడుకున్నారు, రెండవది ప్రైవేట్ లైఫ్లో పరిచర్య చేసిన అమ్మాయిలుగా, పరిచర్య చేసిన స్త్రీలుగా మనకు కనబడుతున్నారు. సో దే వర్క్డ్ ఫర్ ది ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్. ప్రవచన వరాన్ని, దేవుడు వారికి ఇచ్చిన కృపా వరాన్ని దేవుని కొరకు వాడుతూ సంఘము యొక్క క్షేమాభివృద్ధిలో, సంఘము బలపడుటలో, విశ్వాసులను బలపరచుటలో, సంఘము విస్తరించబడుటలో ఫిలిప్ కుమార్తెలు తమ వంతు పాత్ర తాము పోషించారు. సో ఈ మధ్యాహ్న కాల సమయంలో విమెన్స్ మీట్లో పాలు పొందుతున్న మీరు, ఆడపిల్లలం అండి, మేమేమీ చేయలేం, మాకు అవకాశం లేదు, లేకపోతే వీఆర్ యూస్లెస్, వీఆర్ వర్త్లెస్ అనే ఆలోచనలు ఏమైనా ఉంటే అవన్నీ ఒకసారి ప్రక్కన పెట్టేసి ఫిలిప్ కుమార్తెల జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్న మనము, వీ మస్ట్ డెఫినెట్లీ గెట్ ఇన్స్పైర్డ్, ప్రోత్సాహపరచబడాలి. ఏమనంటే, ముందు నా వ్యక్తిగత జీవితాన్ని నేను పరిశుద్ధంగా బ్రతికితే దేవుడు బయట పబ్లిక్ లైఫ్లో కూడా వాడుకుంటాడు. వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత లేకుండా కుళ్ళిపోయిన, పాపంతో నిండిన బ్రతుకును బ్రతుకుతూ దేవుడు వాడుకోవాలంటే వాడుకోడు. అపరిశుద్ధమైన పాత్రలను దేవుడు ఎప్పుడు వాడుకోడు. గాడ్ విల్ నెవర్ యూజ్ అన్క్లీన్ వెసల్స్. పరిశుద్ధమైన పాత్రలను దేవుడు వాడుకుంటాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఫిలిప్ కుమార్తెల వలె వాళ్ళలా మనం ప్రవచించాలని కాదండి. అందరికీ ఒకటే స్టీరియోటైప్లో దేవుడు ప్రణాళిక ఉండదు. ఒక్కొక్కరి విషయంలో దేవుని ప్రణాళిక ఒక యునిక్ వేలో ఉంటుంది. నిన్ను
దేవుడు నీకిచ్చిన గిఫ్ట్స్, నీకిచ్చిన టాలెంట్స్, నీకిచ్చిన ఆపర్చునిటీస్, నిన్ను పెట్టిన ఇల్లు, నీకిచ్చిన ఎడ్యుకేషన్, నీలో ఏ ప్యాషన్ పెట్టాడో వాటన్నిటిని ఆయన కొరకు నువ్వు ఛానలైజ్ చేయగలిగితే, ఆయన కొరకు వాడాలనే ఆశ ఉంటే, నీ పేరును జీవగ్రంథంలో వ్రాయడం మాత్రమే కాదు కానీ ఆయన సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడు నిన్ను వాడుకుంటాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఫిలిప్పు కుమార్తెలను గుర్చి మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు ప్రభువా. వారి పేర్లు అయితే వ్రాయబడలేదు కానీ అమూల్యమైన వారి జీవితాలను గురించి మాత్రం మీ గ్రంథంలో వ్రాయించారు తండ్రి, అందును బట్టి వందనాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మా పేర్లు జీవ గ్రంథంలో మీరు వ్రాయించినందుకు నీకు వందనాలయ్యా. ఇంకా ఎంతమంది వాళ్ళ రక్షణను గురించి, వారి ఆధ్యాత్మిక జీవితాన్ని గురించిన ష్యూరిటీ, క్లారిటీ లేకుండా ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఆధ్యాత్మిక జీవితంలో కావలసిన పట్టుదల, ఆ స్థిరత్వం, స్థిరమైన మనస్సు నీ కృపలో వారికి దయచేయండి ప్రభా. మా పేర్లు మాత్రం జీవగ్రంథంలో వ్రాయబడాయని సంతోషించడం కాదు కానీ మా కుటుంబీకుల విషయంలో, మా బంధువుల విషయంలో, మా ఇరుగు పొరుగు వారి విషయంలో మేము భారాన్ని కలిగి ఉండడానికి నీ సహాయం దయచేయండి. ఫిలిప్పు తనకిచ్చిన నలుగురు కుమార్తెలను, ఫిలిప్పు అతని భార్య ఎలా నీ కొరకు పెంచారో ప్రభా, మాకిచ్చిన బిడ్డలను నీ కొరకు మేము పెంచడానికి కావలసిన కృప మాకు దయచేయండి. మాకేవి లేవో, మేమేది కాదో దాన్ని బట్టి బాధపడ్డం, చింతపడ్డం, కృంగిపోవడం మానేసి మాకేది మీరు ఇచ్చారు, మాకేం అప్పగించారు, మేమేమి నీకోసం చేయగలమో వాటి మీద మా మనసును మేము నిలిపి నీ సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లుగా, నీ పనిలో సహకరించే వారంగా నన్ను, మమ్మలను మీరు ఆయత్తపరచండి ప్రభా. విన్న వాక్యము మా హృదయాలను ఫలింపచేయండి. మా వ్యక్తిగత జీవితం, మా పరిశుద్ధతను మేము కాపాడుకుంటూ ఈ లోకంలోని మహిమ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. ఈ సమయంలో ఎంతమంది అయితే వారి జీవితంలో నాయన మరి సమస్యలతో బాధపడుతూ నీ వైపు చూస్తున్నారో వారిని కనికరించండి ప్రభా. ఏ కుటుంబాల్లో అయితే చిన్న బిడ్డలు ఆటిజం ప్రాబ్లంతో, హైపర్ యాక్టివిటీతో బాధపడుతున్నారో యేసు నామములో మంచి ఆరోగ్యం దయచేయండి. ఏ కుటుంబాల్లో బిడ్డలకు స్పీచ్ డిలేస్ ఉన్నాయో ప్రభా, మైల్ స్టోన్ డిలేస్ ఉన్నాయో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆరోగ్యాన్ని ఇవ్వండి, స్వస్థతని ఇవ్వండి ప్రభా. పరమ వైద్యుడో, మానవ దేహాన్ని నిర్మించిన దేవుడో మీరే కనుక కృప చూపించి గొప్ప కార్యం చేయండి. ఆయా రకాలైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, కోవిడ్తో బాధపడుతున్న వారు, క్యాన్సర్స్తో బాధపడుతున్న వారు, HIV AIDS బాధపడుతున్న వారు, నాయన మరి ఆర్థరైటిస్తో బాధపడుతున్న వారు, థైరాయిడ్ ప్రాబ్లం, PCOD బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. గాల్ బ్లాడర్ స్టోన్స్తో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కిడ్నీ ప్రాబ్లమ్స్తో డయాలసిస్ చేయించుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. షుగర్, BP సమస్యలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. నాయన మరి లంగ్స్ ఎవరైతే మరి స్పాయిల్ అయ్యి నాయన మరి ఎడిమాతో బాధపడుతున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా రకాలైన చర్మ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న వారిని కనికరించండి ప్రభా. నువ్వు స్వస్థపరిచే దేవుడో కనుక స్తోత్రాలు. హార్ట్ డిసీజెస్తో ఎంతమంది బాధపడుతున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి. నీకు ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నానని వాగ్దానం చేశావు ప్రభా. నీ వాగ్దానం నెరవేర్చి నీ రెక్కల నీడలో అనారోగ్యంతో ఉన్న వారిని నీవే నాయన మరి సంరక్షించి వారికి ఆరోగ్యంను, క్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సీనియర్ సిటిజన్స్గా రిటైర్డ్ నాయన మరి పీపుల్ ఎంతమంది అయితే ఉన్నారో, ఆంటీస్, అంకుల్స్ మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. వారికి కావలసిన మంచి ఆరోగ్యమును, శక్తిని మీరు అనుగ్రహించండి. ఎంతమంది అయితే ప్రభా మరి పిల్లల కొరకు నీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారు, వివాహాలయ్యి గర్భఫల దీవెన కొరకు కనిపెడుతున్నారు, నజరేయుడని యేసు నామములో ఆ ప్రియ సహోదరులు ముట్టండి ప్రభా. గర్భాన్ని తెరవచ్చేయండి, గర్భఫల దీవెన మీరు అనుగ్రహించండి, కృప చూపండి. ఎంతమంది వివాహాల కొరకు కనిపెడుతున్నారో ప్రభా, నీ చిత్తములో వారి వివాహాలు జరుగునట్లు సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి విడుదలివ్వండి. మనశ్శాంతి లేకుండా నాయన మరి కుటుంబాలలో ప్రభా మరి ఇబ్బందులతో ఉన్న వారిని కనికరించండి, నీ సమాధానం దయచేయండి. జాబ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారి ప్రయత్నాలను సఫలపరచండి. ప్రమోషన్స్ కొరకు, ట్రాన్స్ఫర్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని కనికరించండి. చెప్పుకోలేని సమస్యలు, బాధలతో ఎంతమంది ఉన్నారు, గృహాలు కట్టుకోవాలని ఆశపడుతున్నవారు, అప్పులు తీరాలని ఆశపడుతున్నవారు నాయన, పిల్లలు మంచి భవిష్యత్తులు కావాలని ఆశపడుతున్నవారు, ప్రతి ఒక్కరి ఆశలు, కోరికల్ని చిత్తానుసారంగా మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. నాయన మరి జాన్ వెస్లీ మినిస్ట్రీస్కు సహకరిస్తున్నవారు,
ఈ పరిచర్యలో తమ గుప్పిలి చాపి సహకారులుగా ఎంతమంది ఉన్నారు, వారందరినీ స్పిరిచువల్గాను ఫైనాన్షియల్గా అన్ని విషయాలు మీరు బ్లెస్ చేయండి ప్రభా, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్య కొరకు మా కొరకు ప్రార్థన చేస్తున్న వారందరినీ కూడా పేరు పేరు వరుసన మీరే దీవించండి, ఆశీర్వదించండి. నీ దైవికమైన ప్రసన్నత, నీ సన్నిధి, నీ కాపుదల, నీ కృపను, నీ అభిషేకాన్ని మా అందరికీ తోడుగా ఉంచండి. ప్రతి కీడు నుండి, ప్రతి ఆపద నుండి, ప్రతి శోధ నుంచి మమ్మల్ని తప్పించమని ఘనత మహిమ ప్రభావంలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి దీని మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.